మరి హరీష్ రావు గారు నామినేషన్ ఏమైంది? ఒక్క నామినేషన్ ఎక్కువ పడ్డా ఎలక్షన్ కావాల్సిన అవసరం ఉంటుంది. మరి ఏం చేస్తుండ్రు? ప్రజాస్వామ్యం ముంచుతురా కూని చేస్తురా? మొన్న మా వాళ్ళు చెప్పినట్టు కూడా, సరే ఈ పిఏసీ చైర్మన్ నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటున్నావు కదా, అరే నువ్వు రా భయ్, నేను వద్దంటలేను. నువ్వు బీఆర్ఎస్ పార్టీ అంటున్నావు కదా, నువ్వు రా, వి విల్ గో టు తెలంగాణ భవన్. అరకపడి కాని సుమారుగా 100 కార్లతో తన అనుచర గణంతో అక్కడికి భారీ ఎత్తున చేరుకున్నారు కౌశిక్ రెడ్డి. ఆ ఇంటికి చేరుకున్నారు కౌశిక్ రెడ్డి, పై గుడ్లు టమాటాలతో కూడా దాడి చేసినట్టు తెలుస్తోంది. కౌశిక్ రెడ్డి ఆ ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కౌశిక్ రెడ్డి హైదరాబాద్ కొండాపూర్లో ఉంటారు. కౌశిక్ రెడ్డిపై గుడ్లు టమాటాలతో దాడి చేయడం అంటే ఆశ్చర్యమాశ విషయమే కాదు. ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు పరస్పరంగా సవాలు ప్రతి సవాలే కాకుండా ఏకంగా పరస్పరంగా దాడికి కూడా దిగారంటే ఇది మామూలు విషయమేం కాదు. భారీ కాన్వాయ్తో వచ్చినారు కప్పటి కానీ తన అనుచర గణంతో పోలీసులతో వాగ్వాదం దిగారు. లోపలికి అనుమతించాలంటే కూడా ఆయన కోరారు, కానీ పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో ఒక్కసారిగా అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టమాటాలు గుడ్లతో కౌశిక రెడ్డిపై దాడి చేశారు. మీరు చూస్తున్న ఆర్టీ స్క్రీన్ పైన మొదటి బాక్స్ లో పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఎటువంటి బందోబస్తు ఉందో మీరు చూస్తున్నారు. అక్కడికి భారీ కాన్వాయ్తో అరకపూడి గాంధీ చేరుకున్నారు. అరకపూడి గాంధీ చేరుకోవడమే కాకుండా తన అనుచర గణంతో లోపలికి వెళ్లేందుకు కూడా ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో పరస్పరంగా పోలీసులు అరకపూడి గాంధీ అనుచరుల మధ్య వాగ్వాదం కూడా జరిగింది. కౌశిక్ వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. కౌశిక్ రెడ్డిపై గుడ్లు టమాటాలతో దాడి కూడా చేశారు. ఒకసారి అక్కడ స్పాట్ నుంచి ఎటువంటి విషయం జరుగుతోంది, ఎటువంటి అక్కడ చోటు చేసుకుందాం మనం చూస్తున్నాం. సో ఇది అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకున్న తర్వాత ప్రజెంట్ దృశ్యాలు మనం చూస్తున్నాం. భారీ బందోబస్తు అయితే కొనసాగుతోంది. కొన్ని 100ల సంఖ్యలో పోలీసులు అక్కడ మోహరించి ఉన్నారు. అరకపూడి గాంధీని ఏమాత్రం కూడా లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. అరకపూడి గాంధీ కనుక వెళ్తే డెఫినెట్గా వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. ఎదురెదురుగా తలపడి కొట్టుకునే అవకాశం కూడా ఉన్నట్టుగా కొంత డెఫినెట్గా అక్కడ సూచనలు కనబడుతున్నాయి కాబట్టి అడ్డుకున్నారు. సో అరకపూడి గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డి పైన టమాటాలు గుడ్లతో కూడా దాడి చేసినట్టు తెలుస్తోంది. మరి ఈ విషయాన్ని పెద్ద ఎత్తున రాజకీయం రాజుకుందని చెప్పొచ్చు. రాజకీయం కేవలం మాటల వరకే కాదు, చేతల వరకు కూడా వెళ్ళింది అనడానికి ఒక నిదర్శనం ఇది. సో గేట్లను తోసుకుంటూ ముందుకెళ్తారు. మీరు చూస్తున్నారు దృశ్యాలు. అరకపూడి గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటి లోపలికి చొచ్చుకు వెళ్తున్నారు. ఏమాత్రం కూడా పోలీసులు నివారించినా కూడా వారిని అడ్డుకున్నా కూడా ఏమాత్రం వారు ఆగడం లేదు. అక్కడ అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్ అంటే డెఫినెట్గా ఉందని చెప్పొచ్చు. సో అక్కడ పోలీసుల్ని అడ్డుకున్నటువంటి పోలీసులను కూడా తోసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపైన రాళ్లతో టమాటాలతో గుడ్లతో కూడా దాడి చేశారు. ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. పెద్ద ఎత్తున ఆందోళన కొన్ని బీఆర్ఎస్ శ్రేణులు కూడా అక్కడ పరస్పరంగా ఒకరిపై ఒకరు దాడి కూడా చేసుకున్నారు. మీరు చూడొచ్చు ఎంతమంది అక్కడ ఉన్నారో చూడొచ్చు. కొన్ని 100ల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వారంతా కూడా లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో దమ్ముంటే తేల్చుకుందాం నువ్వా నేనా అన్నట్టు తరహాలో ఇద్దరి మధ్య పది సవాళ్లు కొనసాగాయి. ఇన్ఫాక్ట్ ఈరోజు మీడియా సమావేశంలో కూడా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ 39 ఏళ్ల యువకుడిని, ఆయన కొంత వయసు పడింది, నేను తలుచుకుంటే ఆయన సంగతి ఏంటి కూడా చూస్తానంటూ పాడి కౌశిక్ రెడ్డి కూడా అగ్రెసివ్గానే మాట్లాడారు. ఈరోజు అరకపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి ఎదురెదురుగా తలపడితే సిచ్యువేషన్ వేరే రకంగా ఉంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే కనుక అరకపూడి గాంధీ అనుచరులు పెద్ద ఎత్తున అక్కడికి మోహరించారు. పోలీసులను సైతం తోసుకొని ముందుకు వెళ్లారు. పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపైన దాడి కూడా చేశారు. పాడి కౌశిక్ రెడ్డి కూడా రేపు 1000 కార్లతో మీ ఇంటికి వస్తాను, నీ అంత చూస్తానంటూ కూడా చెప్పొచ్చారు. ఆయన
మీరు బీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకుంటారు. మీరు చూడొచ్చు మరోవైపు నుంచి కొన్ని రాళ్ళు కూడా ఆ పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళేటువంటి దారిలో పడుతున్నాయి. చెట్ల మొక్కలు కూడా పడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అక్కడ చేరుకున్నారు. పాడి కౌశిక్ రెడ్డి అనుచరులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున అరకపూడి గాంధీ అనుచరులు కూడా చేరుకున్నారు. సో అరకపూడి గాంధీ అనుచరులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పరస్పరంగా దాడి కూడా జరుగుతోంది. బయట నుంచి కొన్ని రాళ్ళు కూడా రుబ్బుతున్నారు అరకపూడి గాంధీ అనుచరులు. గేట్లను బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్తున్నారు. గేట్లని ఏమాత్రం కూడా పోలీసులు అడ్డు చెప్పినా అడ్డగించినా కూడా ఆగడం లేదు. ఒకరు పైనుంచి దూకుతున్నారు, మరొకరు గేట్ను తన్నుతూ లోపలికి వెళ్తున్నారు. గేట్ పూర్తిగా అయితే ఓపెన్ అయిపోయినట్టుకెళ్ళకి గేట్ని ఎస్ ఒక వ్యక్తి లోపలికి దిగి ఆ గేట్ని తీశాడు. వెంటనే చాలా మంది అరకపూడి గాంధీకి సంబంధించిన అనుచరులు ఆ లోపలికి చొచ్చుకు వెళ్ళారు. పోలీసులు ఏమాత్రం నివరించినా కూడా వారు అడుగుని ప్రయత్నం చేసినా కూడా కంట్రోల్గా అక్కడ అవ్వలేదు. అందరు లోపలికి చొచ్చుకు వెళ్ళారు. బయట నుంచి ఇక రాళ్ళు రువ్వడం ప్రారంభించారు. బయట నుంచి రాళ్ళు రువ్వుతూ పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు ధ్వంసమయ్యారు. Thank you.